अंदर की नमस्कार अंडी परम गुरुवुल प्रबोधाल पुस्तक ज्ञानाने तेलुसुकुंटुन्नामु मूडव आडियो दीनि व्रासिन वारु पितामह ब्रह्मर्षि पत्रेजी गारु बुद्धुडि जीवितं गुरिंचि तेलियजेस्तुन्नारु आत्मकु आत्मे गति एवरिकि वारे गति बुद्धुडु अतनि ऐदुगुरु मित्रुलु कलिसि ध्यान प्रचारं प्रारंभिंचारु వీరు తమ ప్రచారంలో ఈ ఆత్మ అనే పదార్థంను పూర్తిగా వదిలిపెట్టేశారు. ఆత్మ గురించి తర్కం వదిలిపెట్టేశారు. ఆత్మ అనే పదం గురించి మాట్లాడడమే వదిలిపెట్టేశారు. దేవుడు అనే పదం, ఆత్మ అనే పదం వీటి గురించి ప్రస్తావన వదిలి కేవలం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం వీటి గురించే ప్రబోధించారు. పరలోకాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి పబ్లిక్గా వేరే మాట, ప్రైవేట్గా వేరే మాట. శిష్ట పరంపరతో బుద్ధుడు అన్నీ మాట్లాడేవాడు. కానీ పబ్లిక్లో మటుకు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. పబ్లిక్గా చెప్పినవన్నీ పూర్తిగా ఈ బుద్ధ గ్రంథాలలో పదిలపరచబడి ఉన్నాయి. ప్రైవేట్గా చెప్పబడినవి కూడాను కొన్ని పదిలపరచబడ్డాయి, ఎన్నో పదిలపరచబడకుండానే మిగిలిపోయాయి. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు నేను అనే పదార్థం ఎక్కడా లేదు అని చెప్పారు. అది ఎవరికీ అర్థం కాలేదు. అంటే పరిమితమైన నేను, సమాజం అనుకునే నేను, నేను ఫలానా తండ్రికి కొడుకును అనుకునే నేను, అలాంటివి ఎక్కడా లేవు. అదంతా హుళక్కి. అసలు నేను, సర్వాత్మకమైన నేను, ఇవన్నీ ఉన్నాయి. బుద్ధుడు ఆత్మ అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. ఉపయోగించినా అది తన యొక్క ఈ జీవితానికి ఉపయోగించాడు. కానీ శరీరానికి విభిన్నంగా ఆత్మపరంగా ఎప్పుడూ ఉపయోగించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు మొట్టమొదటి నుంచి ఎవరికి వారే యమునా తీరే, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న సూత్రాన్ని ప్రతిపాదించాడు. అంతవరకు అందరూ కూడాను ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో పరమాత్మ అని వారిని మనం శరణాగతి పొందుదాం ఇలాంటివన్నీ చెప్పి మానవాళిని సర్వనాశనం చేశారు బుద్ధునికి పూర్వం. సకల వేదాల్లో ఉంది, మీరు గాయత్రి మంత్రం జపం చేసుకోండి, ఆ సూర్యుణ్ణి మరి ఆ సవితృష్ణుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనకు బుద్ధిని ప్రచోదయం చేస్తాడు అని చెప్పేసి అలాంటివన్నీ తీసి గట్టును పడేశాడు గౌతమ బుద్ధుడు. ఇంకా ఆయన ఏమన్నారంటే అవిద్ధరేద కళ్యాణే, అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి, ఏదోలా జీవితం గడపడం కాదు, ఎలా జీవితం గడపాలో అలా గడపాలి, అభివృద్ధిని సాధించాలి. మన జీవితంలో అభివృద్ధి అంటే ధనాభివృద్ధి కాదు, మంగళదాయకమైన కర్మలను చేయాలి. నిర్వాణమే పరమసుఖం అన్నారాయన. విశ్వాసమే పరమ బంధువు, సంతుష్టపడమే పరమధనం, ఆరోగ్య పరమో లాభ, సస్తుహి పరం ధనం, విశ్వాస పరమో జ్ఞాతి, నిర్వాణం పరమం సుఖం. శరీరం యొక్క ఆరోగ్యమే పరమలాభం, మనస్సు ఎప్పుడూ సంతుష్టంలో ఉండడమే పరమధనం, మరి మన శక్తి మీద మనం నమ్మకం కలిగి ఉండడమే పరమ బంధువు, విశ్వాసమే పరమ బంధువు, దుఃఖరాహిత్యమే పరమసుఖము అన్నారు. ధ్యానము ఆయన యొక్క విశిష్టమైన ఆయుధం. అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. తరువాతే ప్రవచనం. ధ్యానం లేకుండా ప్రవచనం ఎప్పుడూ లేదు. ధ్యానం లేకుండా మాట్లాడేదే లేదు. ధ్యానం చెయ్యి, తర్వాత మాట్లాడదాం. ధ్యానం లేకుండా ప్రవచనం లేదు. అప్రమత్తుడై ధ్యానం చేసేవాడు విపులమైన సుఖం పొందుతాడు అనేవాడు. ఎప్పుడూ జాగరూకతలో ఉండమని చెప్పేవాడు. అప్రమత్తతే అమృతత్వం, ప్రమత్తతే మృత్యువుతో సమానం. అప్రమత్తత అంటే జాగరూకత, ప్రమత్తత అంటే జాగరూకత లేకపోవడం. ప్రతి క్షణంలోనూ ఎరుకలో జాగరూకతలో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం వింటున్నామో, ఎవరితో భోంచేస్తున్నామో, ఎలా భోంచేస్తున్నామో, ఎంత భోంచేస్తున్నాం, ఎలా భోంచేస్తున్నాం, ఈ విధంగా ప్రతి విషయంలోనూ విశేషమైన జాగరూకత. ఎంత నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి ముందే నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకోకుండా ఇష్టం వచ్చినట్లు పడుకుంటామేమిటి? ఎప్పుడు లేవాలో నిశ్చయించుకొని అప్పుడే పడుకోవాలి. ఎంత తినాలో నిశ్చయించుకొని అంతే తినాలి. అంటే ప్రతి విషయంలోనూ
ఎంత మాట్లాడాలో నిశ్చయించుకొని అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే అప్రమత్తత అంటారు. గౌతమ బుద్ధుడు ప్రతి విషయంలోనూ అత్యంత అప్రమత్తతతో ఉండేవాడు. కనుక పిరమిడ్ మాస్టర్లందరికీ అప్రమత్తత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గౌతమ బుద్ధుడు ప్రతి మనిషిని తనను తాను నడిపించుకోమని చెప్పాడు, తనను తానే పరిశీలించుకోమని చెప్పాడు. ఓ శ్రమణుడా, నిన్ను నీవే నడిపించుకో, నిన్ను నీవే పరిశీలించుకో. నిన్ను ఎవరు నడిపిస్తారు? ఏ శక్తి నిన్ను నడిపించదు, నిన్ను నీవే నడిపించుకోవాలి. బయట నిన్ను నడిపించే ఏ శక్తి లేదు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షించే ఇంకొకడు ఎవడూ లేడు. ఎవరికి నీ మీద ఇంట్రెస్టు? ఎవరికి పట్టింది నీ గురించి? నీ గురించి నువ్వే పట్టించుకోవాలి, నిన్ను నువ్వే నడిపించుకోవాలి. అంటే నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. ఎనలైజ్ యువర్ సెల్ఫ్, లీడ్ యువర్ సెల్ఫ్, లీడ్ కైండ్లీ లైట్ అని చెప్పేసి ఏదో బయట ఉన్న లైట్ను కోరుకుంటే అది ప్రార్థనాతత్వం, అబుద్ధత్వం. నిన్ను లీడ్ చేసేవాడు ఎవడూ లేడు, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అల్లా మాలిక్ హై అంట, ఎవరో అల్లా అంట, ఎవరో మాలిక్ అంట. ఎవరో అల్లా, ఎవరు నీకు మాలిక్? నీకు నువ్వే మాలిక్. ఎవరు నీకు మాలిక్ కాదు ఇక్కడ? అల్లా ఎవరు లేరు ఇక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని నడిపించేవాడు ఎవడూ లేడు, ఆత్మకు ఆత్మే ప్రభువు. అనుక్షణం ఎరుకలో ఉండడమే బుద్ధత్వం, దాన్ని మనం అభ్యాసం చేయాలి. సంగీతంలో శృతిలో ఉండడం ఎలా అభ్యాసం చేస్తామో అలా ధ్యానాభ్యాసం చేయకపోతే ఆ ఆత్మస్మృతి, ఆ జ్ఞాన లయ మనకు రాదు. బుద్ధత్వం అంటే ఎప్పటికప్పుడు నన్ను నేనే రక్షించుకోవాలి, నన్ను నేనే పరిరక్షించుకోవాలి, నన్ను నేనే నడిపించుకోవాలి అన్న ఆ యొక్క జాగరూకతతో, అప్రమత్తతతో ఉండడమే. అభ్యాసంతోనే అన్నీ వస్తాయి. సంగీత గురువులతో తిరిగితే సంగీతం వస్తుంది, క్రికెటర్స్తో తిరిగితే క్రికెట్ వస్తుంది, బుద్ధులతో తిరిగితే బుద్ధత్వం వస్తుంది. ఇదంతా సహజంగానే జరుగుతుంది. అయితే బాగా తిరగాలన్నమాట. గౌతమ్ బుద్ధుడితో ఎంతోమంది చేరి ఒక పెద్ద సంఘంగా తయారైంది, అదే బుద్ధ సంఘం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అంటే ఆ యొక్క గౌతమ బుద్ధుడు శరణ కోరి నేను వెళుతున్నాను. ఆ గౌతమ్ బుద్ధుడు చుట్టూ ఉన్న ఆ అత్యద్భుతమైన ఆ సంఘం ఉంటే, ఆయన శిష్య పరిగణం ఉంటే, వారందరి యొక్క శరణ కోరి వెళుతున్నాను. బుద్ధుడు ప్రబోధం చేసిన ప్రవచనం ఉందే, బుద్ధుడు అందరికీ నేర్పించిన ఆ యొక్క విద్య ఉందే, ఆ యొక్క ధర్మం ఉందే, ఆ యొక్క శాస్త్రం ఉందే, ఆ శాస్త్రం యొక్క శరణ కోరి నేను వెళుతున్నాను. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేవాడు. సంఘం శరణం గచ్చామి అంటే సజ్జన సాంగత్యం. బుద్ధుడు దగ్గర ఉంటే వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక్క బుద్ధుడు దగ్గరే కాదు, కనుక సంఘం శరణం గచ్చామి, బుద్ధుడు చెప్పిన ప్రవచనాలు గమనించడం. ధర్మం శరణం గచ్చామి, బుద్ధుని జీవితాన్ని, బుద్ధుడు మాట్లాడే తీరును, బుద్ధుడు జీవించిన తీరును గమనించడం. బుద్ధం శరణం గచ్చామి, ఆయన చెప్పిన మాటలను గమనించడం, ఇతరులు చెప్పిన మాటలతో పోల్చి పరీక్షించి చూసుకొని అందులోని సారాన్ని గ్రహించడం. ఇదంతా కలిసి వెరసి ధర్మం శరణం గచ్చామి. మరి ఆయన చుట్టూ ఉన్న శిష్య పరిగణంతో, ఇతర బుద్ధులతో వాళ్ళని గమనిస్తూ, వాళ్ళతో పాటు చేరి, వాళ్ళతో పాటు ఉండి, వాళ్ళ దగ్గర నుండి అన్నీ నేర్చుకుంటూ, వాళ్ళల్లో ఒకళ్ళగా మెలగడం అనేదే సంఘం శరణం గచ్చాను. సంఘం అంటే బుద్ధ సంఘం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే బుద్ధుల సంఘం. గౌతమ బుద్ధుడు ఎవరిని బ్రాహ్మణుడు అన్నాడు? కేవలం ఒక బ్రాహ్మణి ఆయన తల్లి గర్భంలో జన్మించిన వాణిని నేను బ్రాహ్మణుడు అనను అన్నాడు ఆయన. పూర్వజన్మల జ్ఞానం కలవాడు, జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, అభిజ్ఞాన పరాయణుడు, ముని కృతకృత్యుడు అయిన వాడినే నేను బ్రాహ్మణుడు అంటాను అని అన్నాడు. ఈ విషయంలో విస్తారంగా ధమ్మపదంలో చెప్పి ఉన్నాడు ఆయన. శుద్ధి అశుద్ధి అనేది ఎవరికి వారికి సంబంధించింది, ఒకరు మరొకరు శుద్ధి చేయలేరు అని ఖచ్చితంగా చెప్పారు ఆయన. శుద్ధి అశుద్ధి ఎవరిని వారే సోప్ పెట్టి కడుక్కోవాలి. ఏమిటా సోపు అంటే అదే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస.
ఆధ్యాత్మిక యాత్రలో వాస్తవానికి ఏ మంత్రమూ లేదు, ఏ తంత్రమూ లేదు, ఏ యంత్రమూ లేదు. అన్ని మంత్రాలను, అన్ని తంత్రాలను, అన్ని యంత్రాలను 5.5 సంవత్సరాలు కాచి వడపోసి పరీక్షలు చేసి వాటినన్నిటినీ విసర్జించాడు ఆయన. ప్రపంచాన్ని వాటి నుంచి పరిరక్షించాడు. కేవలం ఒక్కటే, నీ చిన్నప్పటి స్థితిలోకి వెళ్ళిపో, నీ యొక్క ప్రౌఢదశలో ఉంటూనే శైశవ దశలోకి వెళ్ళిపో, బీ ఎ చైల్డ్, శ్వాస మీద ధ్యాస ఉంచు, సహజమైన సరళమైన సున్నితమైన శ్వాస మీద ధ్యాస ఉంచు. ఆనాపానసతి అనేది గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన ఎంత అత్యద్భుతమైన వరమో మరొకసారి చెప్పుకుందాం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ విహారాల అత్యద్భుతమైన కాన్సెప్టును గౌతమ బుద్ధుడు అందరికీ ఇచ్చాడు. మనిషి 4 విధాలుగా ఇతరులతో ప్రవర్తించాలి. ఇతరులలో 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉండాలి. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అని చెప్పేసి మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల మైత్రి, మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల ముదితము, మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల ఉపేక్ష కలిగి ఉండాలి.